రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇటు సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన నూతనమగుట వలన రూపాంతరము పొందుడి తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గల వాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఏలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము మనకు అనుగ్రహింపబడిన కృపచొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము పరిచర్య అయితే పరిచర్యలోనూ బోధించువాడైతే బోధించుటలోనూ హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోనూ పని కలిగి ఉందము పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలను మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాని హత్తుకొని ఉండుడి సహోదర ప్రేమ విషయంలో ఒకనియందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు ఒకడు గొప్పగా ఎంచుకొనుడి ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన పట్టుదల కలిగి ఉండు పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండు మిమ్మును హింసించు వారిని దీవించుడి గాని చెప్పింపవద్దు సంతోషించు వారితో సంతోషించుడి ఏడ్చువారితో ఏడువుడి ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి హెచ్చు వాటి ఎందు మనస్సుంచక తగ్గువాటి ఎందు ఆసక్తులై మీకు మీరే బుద్ధిమంతులమని అనుకునవద్దు కీడుకు ప్రతి కీడెవనికినే చేయవద్దు మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూడ్చి ఆలోచన కలిగి ఉండు శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి పగతీర్చుట నా పని నేనే ప్రతిఫలము నీత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము దప్పిగొని ఉంటే దాహమేము అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము